సో ఇప్పుడు సో ఈ రాక్షసుడు యూనో మాస్ ఇమేజ్ ఆల్రెడీ ఆయన సొంతం చేసుకుంటాడు. ముందుగా ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా సినిమాకి ఉండాలి అని మాకు ఉండాలి. మీ ద్వారానే చెప్పాలనుకున్నా సరే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మీ ద్వారా మేము చెప్పగలుగుతాం. అండ్ మీ అందరికీ మా ట్రైలర్ నచ్చినందుకు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను చాలా ఇష్టమైన నేను ఎప్పుడైతే ఈ సినిమా నాకు రమేష్ గారు కవచం ఒక పోస్టర్ డిజైనింగ్ అప్పుడు రమేష్ గారితో కూర్చున్నప్పుడు నేను తమిళ ఒక ఫిల్మ్ చూశానండి రాక్షసన్, మీరు తప్పకుండా చూడాలి చాలా బాగుంటుంది అని చెప్పారు. సార్ మళ్ళీ కాపు థ్రిల్లరు మళ్ళీ పోలీస్ ఆఫీసర్ అంటే మనకి ఏమైనా ట్యాగ్ లైన్ పడిపోతే అన్ని పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తుంటే మళ్ళీ ఎందుకు సార్ అన్నాను. బట్ నేను ఎప్పుడైతే రాక్షసన్ సినిమా చూశానో నాకు విపరీతంగా అండి అసలు ఎంత బాగా నచ్చిందంటే ఒక మంచి సోషల్ అవేర్నెస్ ఇస్తూ ఉంటుందండి సినిమా. మీకు ఒక థ్రిల్లరు ఒక టెంపో ఒక హై టెంపోతో ఉండు పాటు ఒక మంచి సోషల్ అవేర్నెస్ పేరెంట్స్కి కానీ స్కూల్లో జరిగే కొన్ని పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ యూనో ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవన్నీ అడ్రస్ చేసుకుంటూ ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఒక అద్భుతమైన థ్రిల్లర్ ఈ సినిమా. అండ్ ఇంత మంచి కథ నేను చూసినప్పుడు నేను చాలా థ్రిల్ అయ్యాను అండ్ చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఈ కథ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అనుకున్నాను. ఆ టైంలో సత్యనారాయణ గారు యూనో ఈ సినిమాని ఆయన ఎంత రైట్స్ ఎంతకైనా పెట్టి ఈ సినిమాను కొనడానికి హీ వాజ్ రెడీ. అంత మంచి ప్రొడ్యూసర్ నాకు దొరకటం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా అంటే కొంతమంది నేను మా ఫాదర్ కూడా చూశాను సార్, వాళ్ళు ఒక కథ నచ్చింది అనుకోండి ఎక్స్టెంట్గా వెళ్ళిపోతారు. యూనో ప్యాషన్ ఆ ఎక్స్టెండ్ మీరు అక్కడ వెళ్ళటం నా కోసం యూనో నా బడ్జెట్లు అవన్నీ చూడకుండా ఈ సినిమాని నాకు తెలిసి మీరు ఎంత రైట్స్ పెట్టి కొన్నారో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రియల్లీ మీన్స్ ఎ లాట్ అండ్ నా యూనో నా ఫిల్మ్ తోటి మీ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వడం నా ఇంకా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఒక వన్ ఆఫ్ ద రెనౌడ్ కంపెనీ సార్ ది కేఎల్ యూనివర్సిటీ అనేది విజయవాడలో. అండ్ ఎంతో మందికి ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఆయన గుడ్ విల్ ఎప్పుడూ ఉంటుంది, అదే గుడ్ విల్ ఇప్పుడు మా సినిమా మీద కూడా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు అనేది చాలా గ్రేట్ పీపుల్. అండ్ అలానే సార్కి ఈ సినిమాతోటి ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం నాతోటి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాతోటి ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు సార్, మీరే ఫస్ట్. అందరు ఎప్పుడు నాతో ప్రొడ్యూసర్స్ ఎస్టాబ్లిష్ ప్రొడ్యూసర్స్ చేశారు తప్ప ఇప్పటివరకు నాతో స్టార్ట్ చేశారు మీరే. అండ్ తప్పకుండా మీకు ఇది ఒక పెద్ద మనీ స్పిన్నర్ అవ్వాలని, మీకు మంచి పేరు రావాలని, నాకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అండ్ రమేష్ గారు కానీ ఈ సినిమాకి చాలా కష్టపడ్డారండి. యూనో ఒక ఆ సినిమాని ఎంత ఫేత్ఫుల్గా అతను ఎంత కష్టపడి ఆ సినిమా చేశారు కాబట్టి ఈయన కూడా అంతకంటే ఎక్కువ కష్టపడి సినిమాని తీశారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, ఈ సినిమాకి వాళ్ళు చాలా చాలా కష్టపడి అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని ఇది నా సినిమా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యి ఈ సినిమాని కష్టపడ్డందుకు సూర్యకి సతీష్కి ప్రతి ఒక్కళ్ళకి ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ వన్ ఆఫ్ దమ్. అండ్ అలానే మా వెంకట్ ఈ సినిమాకి ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్, ఎందుకంటే ఈ సినిమాని ఒక మంచి టోన్లో తీసుకొచ్చి ఇంకో మంచి మూడ్లో తీసుకెళ్తూ చాలా చాలా కష్టపడి చాలా ఇష్టపడి ప్రతి ఫ్రేమ్ని చాలా రిచ్ విజువల్స్ తోటి సినిమా తీశారు. అండ్ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కూడా నాకు చాలా చాలా హెల్ప్ అయినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ ఇండెబిటెడ్ టు యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ అమర్ గారికి అలానే ప్రతి ఆర్టిస్ట్కి కాశీ గారికి థ్యాంక్ యూ. అండ్ దుబాకి అనుపమకి రాజీవ్ గారికి ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి టెక్నీషియన్కి మనస్ఫూర్తిగా పేరు పేరున్న ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ అలానే మా పిఆర్ఓ టీమ్స్కి వంశీ గాగాకి మా వంశీ శేఖర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పనిచేసిన వాసు గారు థ్యాంక్ యూ సార్. వాసు గారు కూడా ఈ సినిమాని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారు. థ్యాంక్ యూ వాసు గారు ఫర్ డూయింగ్ వండర్ఫుల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్. అండ్ అంటే సెట్ మీద ఇప్పుడు ఆయనే ఉండి ఈ సినిమాని నిరంతరం కష్టపడ్డారు. అలానే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అయ్యి కాబట్టి కొంచెం మాట్లాడతాను, తర్వాత యూనో ఐ విల్ ఆఫ్టర్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఈవెంట్స్ మనం ముందు ముందు కలుసుకోబోతాం, అప్పుడు తప్పకుండా మరిన్ని విషయాలు ఈ సినిమా గురించి చెప్తాను, మీ అందరితో మనసు పంచుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.